ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकु शुभाशुलकु अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु। ई रोजुन मनं अद्भुतमैन विषयान्नि तेलुसुकुंदां, ताबेलु। इदि मनंदरिकी सुपरिचितं, चाला मंदि मित्रुलु मेल्स लोनू कामेंट्स लोनू ताबेलु गुरिंची पूर्तिगा विवरिंचंडि, ఏ విధంగా చేసుకుంటే తాబేలు ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధంగా చేసుకోవాలి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది। వారి కోసం ఈరోజు మన ఇంట్లో తాబేలు బొమ్మ పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు, ఈ బొమ్మని ఏ దిశలో పెట్టుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం। అలాగే చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే కామెంట్స్లో భార్యాభర్తల గొడవలు, వివాహాలు లేట్ అవుతున్నాయి, అలాగే వ్యాపారం పాండవీలను అప్పులు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం గురించి చాలామంది మెయిల్స్లో కామెంట్ చేస్తున్నారు। మిత్రులారా, నా వీడియోస్లో నేను చాలా వీడియోలు ఈ సబ్జెక్ట్స్ మీద చేయడం జరిగింది। మీరు ఎవరైనా సరే మీరు నా వీడియోస్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు, మీరు చేసుకోగలిగే ఉపాయాన్ని ప్రయత్నించేయండి। ఇలాంటి ఉపాయాలు చాలా మన పూర్వీకులు చాలా చెప్పారు, చాలా ఉన్నాయి। ఈ రోజు మనం తాబేలు అంటే కూర్మ అవతారం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఎలాంటి మంచి ఫలితాలు కలుగుతాయి, తక్కువ ఖర్చుతో సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు మనం ఎలా సృష్టించుకోవాలో, ఎలా చేస్తే బయటపడతామో మన పూర్వీకులు చెప్పారు, వాటిని మనం ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం। తాబేలుని మనం శుభానికి అంటే శుభసూచకంగా భావిస్తాం। వాస్తుశాస్త్రంలో తాబేలు గురించి చాలా రకాల వర్ణనలు ఉన్నాయి। ఇంట్లో తాబేలు అంటే మామూలుగా పాత రోజుల్లో బావిల్లో కూడా తాబేలు పెంచేవారు, ఇళ్ళల్లో బావిలు ఉండే, మంచినీటి బావిలు ఉండే, దాంట్లో తాబేలు పెంచేవారు। ఎందుకంటే తాబేలు ఉండటం వల్ల మంచి జరుగుతుందని మంచి నమ్మకం, నమ్మకం కాదు అది నిజం। ఈ రోజున తక్కువ ఖర్చుతోనే అంటే ఈ తాబేలు బొమ్మని మనం నిజమైన తాబేలు పెంచుకోవచ్చు అని అనుమానం కూడా రావచ్చు, పెంచుకోవచ్చు, అక్వేరియంలో పెంచుకోవచ్చు, ఖాళీ ప్లేస్ ఉంటే పెంచుకోవచ్చు। అలాగే తాబేలు బొమ్మ గ్లాసుది మీకు చూపిస్తున్నా నేను, గాజు గ్లాస్ది అంటే గ్లాస్తో తయారు చేసింది, వెండితో ఉన్నది కానీ, ఇత్తడిది కానీ, కాపర్ది కానీ, చిన్నదైనా ఇంత సైజుదైనా సరే మనం పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు। కొన్ని ప్రదేశాల్లో పెట్టకూడదు, అది కూడా మీకు వివరిస్తాను। ఇప్పుడు ధన సంబంధి విషయం గురించి మనం మాట్లాడుకుందాం। ఎవరైనా సరే మీకు వ్యాపారం చేస్తున్నవారు కానీ, ఇంట్లో అసలు ధనం నిలబడడం లేదు అనేవారు కానీ, ఎవరైనా సరే తాబేలుని ఒక శనివారం నాడు అంటే శనివారం నాడు దీన్ని తీసుకోవాలి, తీసుకొని మనం కొనుక్కొచ్చుకోవాలి, తీసుకోవడం అంటే కొనుక్కొచ్చుకోవాలి, శనివారం నాడు తెచ్చుకొని మనం ఇంట్లో మీ పూజా మందిరంలో కానీ మీ ఇంటి ఉత్తర భాగంలో ఈ తాబేలు పెట్టుకోవాలి। ఎక్కడ పెడితే అక్కడ పెట్టడానికి లేదు, ఇంట్లో అయితే ఉత్తర భాగంలో పెట్టుకోవాలి, పూజా మందిరమైనా కావచ్చు, హాల్ అయినా కావచ్చు, ఉత్తరం వైపు భాగంలో పెట్టుకోవాలి। రెండోది ఏంటంటే ఈ ముఖం ఉంది కదా, తాబేలు ముఖం ఉంది కదా, అది కూడా ఉత్తరం వైపు చూసే విధంగా ఉండాలి। అలాగే ఇది శనివారం నాడు మనకు వీలవ్వలేదంటే ఏదైనా పౌర్ణమి రోజున తెచ్చుకొని పెట్టుకోవాలి, పౌర్ణమి రోజునే కొనుక్కొచ్చుకోవాలి, ఆ రోజునే ఇంట్లో పెట్టుకోవాలి। అంటే అర్థం ఏంటంటే ఏ రోజు పడితే ఆ రోజు పెట్టుకోవడం వల్ల పెద్దగా ఫలితాలు రావని అర్థం, ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి। అలాగే మీ హాల్లో అయినా పెట్టుకోవచ్చు, కానీ ఈ తాబేలు బొమ్మని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ బెడ్రూమ్లో మాత్రం పెట్టుకోకూడదు। మేము ఒకటే గదిలో ఉంటామండి, బెడ్రూమ్ మాకు ఒకటే గదండి, దాంట్లో ఉంటామండి, తాబేలు బొమ్మ పెట్టుకోవచ్చా, మేము అక్కడే పడుకుంటాం, అక్కడే ఉంటాం, పెట్టుకోకూడదు। మీకు సపరేట్గా గది ఉన్నప్పుడు పెట్టుకో, మామూలుగా పూజా గది ఉంటే లేదంటే హాల్ ఉంటే అలాంటి దగ్గర ఉత్తరం వైపు చూసే విధంగా పెట్టుకోండి, ఈ ముఖం ఉత్తరం వైపు ఉండాలి। దీంట్లో ఖచ్చితంగా నీరు పోయాలా, ఖచ్చితంగా నీరు పోయాలి, నీరు ఎలా పోయాలి, కింద నుంచి పోయొచ్చండి, పై నుంచి పోయొచ్చు అని అడుగుతుంటారు, మీకు చూపించడం కోసం నీరు పోస్తుందా, నేను ఇది నిండా పోస్తూ ఉండండి, నీరు
అప్పుడప్పుడు డ్రై అవుతుంది. సమంటి నేచర్కి టెంపరేచర్ వల్ల నీరు తగ్గిపోతూ ఉంటుంది. అలా నీరు పోసి ఉంచండి. కొంతమంది దీంట్లో పువ్వులు, కుంకుమ, పసుపు, గంధం కూడా వేస్తూ ఉంటారు, బొట్టు పెడుతూ ఉంటారు. అంటే కూర్మ యంత్రాలు ఉంటాయి, ఆకర్షణ లక్ష్మీ ఆకర్షణ బాగుంటాయిలోను వాస్తు బాగుంటాయిలో యంత్రాలు పెడుతూ ఉంటారు. వాటికి ఖచ్చితంగా నిత్యం పూజ చేయాలి. ఇలా మామూలుగా డెకరేటివ్ బొమ్మలు పెట్టుకున్నప్పుడు మాత్రం అవసరం లేదు, నీరు పోస్తూ ఉంటే చాలు. ఉత్తరం వైపు పెట్టి, ఉత్తరం వైపు చూస్తున్నట్టు పెట్టి నీరు పోస్తుంటే చాలు. ఎలాంటి లాభాలు ఉంటాయి, ఈ విధంగా లాభం కలిసి వస్తుంది. ఎందుకంటే సమస్యలు అనేవి లేకుండా ఉండవు, సమస్యలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలకి మనం ఒక్కసారి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ సమస్య నుంచి బయటపడిపోయినప్పుడు ఈ తాబేలు బొమ్మని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ సమస్య నుంచి మెల్లమెల్లగా సమస్య నుంచి బయటపడతారు. ఒకేసారి మాత్రం జరగదు. అలాగే ఈ తాబేలు బొమ్మని వ్యాపారస్తులైతే ఎలా చేయాలి? ఎవరైనా వ్యాపారస్తులు, వారు ఏ వ్యాపారమైనా, చిన్న వ్యాపారం బడ్డీ గుట్టు దగ్గర నుంచి ఏ వ్యాపారమైనా సరే, పెద్ద వ్యాపారమైనా సరే వ్యాపార సంస్థల్లో పెట్టుకోవచ్చు. అది ఉత్తరం వైపు చూస్తూ ఉండే విధంగా పెట్టుకోవచ్చు. మాకు ఉత్తరం వైపు చూడడానికి అంటే కొంతమంది ఉంటారు, మేము మాకు షాప్ ఓపెనింగ్ ఇలా ఉందండి, కుదరదేమోనండి. తాబేలు బొమ్మ ముఖం మాత్రం ఉత్తరం వైపు చూడాలి. చిన్న తాబేల, పెద్దదా, వెండిదా, బంగారం దాని కాదు, ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు మీ ఓపికని బట్టి మీరు దీంట్లో గంధంతోనో పువ్వులతో అలంకరణ కూడా చేసుకోవచ్చు. కొంతమంది దీంట్లో కింద రూపాయలు కాయిన్స్ కూడా వేస్తూ ఉంటారు, అది కూడా వేసుకోవచ్చు. వ్యాపార సంస్థల్లో ఏమవుతుందంటే వ్యాపార ఆకర్షణ కలుగుతుంది. విపరీతంగా కలుగుతుందండి గురువుగారు అని అడుగుతారు, విపరీతంగా అని కాదు. మీకు వ్యాపార ఆకర్షణ అంటే జనాకర్షణ కలిగినప్పుడే కదా వ్యాపారం అనేది వృద్ధిలోకి వచ్చేది. మీరు పెద్ద పెద్ద కాంప్లెక్స్లో చూడండి, ఎక్కడైనా కనిపిస్తుంది. ఎందుకంటే వారంతా అనుభవపూర్వకమైన వాస్తు సిద్ధాంతుల దగ్గర సలహాలు తీసుకొని ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇది మనం కూడా ఆచరించవచ్చు. ఇది 20 రూపాయల నుంచి 20,000 వరకు కూడా బొమ్మలు దొరుకుతూ ఉంటాయి. మీ ఓపికని బట్టి బొమ్మ తెచ్చిపెట్టుకోండి. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఇది శనివారం నాడు కానీ లేదంటే పౌర్ణమి నాడు మాత్రం తెచ్చిపెట్టుకోండి. మిగతా రోజులు తెచ్చిపెట్టుకోవడం వల్ల అంతగా పెద్దగా ప్రయోజనం ఉండదు. పూజ అంటారా, మీరు మీ పూజా మందిరంలో పెట్టుకొని ఆ రోజు నమస్కారం చేసుకొని చక్కగా గంధంతో బొట్టు పెట్టి పూలతో అలంకరణ చేసి తర్వాత ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బెడ్రూమ్లో మాత్రం ఎట్టి వరుసలో పెట్టుకోమాకండి. ఇది చాలా చిన్న ఉపాయం. ఇది చేయడం వల్ల ఇంట్లో ఉండే వాసు సంబంధ దోషాలు కూడా తగ్గుతాయి. తొలగిపోవడం అంటే పూర్తిగా పోవు, తగ్గుతాయి. నెగటివ్ ఎనర్జీ నుంచి కూడా రక్షణ కలుగుతుంది. ఈ నీరు మార్చాలా, లోపల ఉన్న నీరు మార్చుకుంటూ ఉండాలా అంటే ఖచ్చితంగా మీరు ప్రతి శనివారం నీరు మార్చుతూ ఉండండి. తగ్గిపోతూ ఉంటే పోయండి, శనివారం వరకు పోయండి. శనివారం నాడు మంచిగా మళ్ళీ కడిగి మళ్ళీ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ యొక్క స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, వ్యాపారాభివృద్ధి, అలాగే వాసు సంబంధ సమస్యల నుంచి కూడా చక్కగా బయటపడతారు. తాబేలు ఇంట్లో ఉండటం శుభసూచకం. వాస్తు ప్రకారం కూడా తాబేలుని మనం ఇంట్లో పెంచుకోవచ్చు. అక్వేరియంలో పెంచుకోవచ్చు, కొన్ని భూమి మీద తిరిగే కూడా ఉంటే పంట పొలాలు దొరుకుతూ ఉంటాయి, అదైనా పెంచుకోవచ్చు. ఎలాంటి భయాలు పెట్టుకోమాకండి, ఎందుకంటే కాస్త కుక్కలు ఇలాంటివి ఉంటే పట్టుకుపోతుంటాయి. ఒక్కోసారి అవి కూడా గేటు తీసుకుంటే మెల్లగా వెళ్ళిపోతుంటాయి. కాబట్టి వాటికి పర్టికులర్ ప్లేస్లో పెట్టి పెంచడానికి ప్రయత్నం చేయండి. మిత్రులారా, రాబోయే రోజుల్లో ఇంకా తేలిగ్గా ఉండే ఉపాయాలు మనం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. మర్చిపోయిన మిత్రులారా, చాలామంది మిత్రులు ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, ఏంటంటే యంత్రాలు పెట్టుకుంటున్నామండి, యంత్రాలని ఇంట్లో పెట్టుకోవచ్చా, అంటే మత్స్య యంత్రం, కూర్మ యంత్రం లాంటివి గురించి కూడా అడిగారు. మిత్రులారా, యంత్రాలు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నిత్య పూజా విధానం ఉన్నప్పుడు మాత్రమే యంత్రాన్ని ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీరు రోజు పూజ చేసే అలవాటు ఉంటే పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలా అలవాటు లేకపోతే మాత్రం యంత్రాలని ఇంట్లో పెట్టుకోమాకండి, ఎందుకంటే యంత్రానికి ఆ పూజా విధానం అవసరం. అలాగే రకరకాల యంత్రాలు ఉన్నాయండి మా ఇంట్లో, మా పెద్దలు ఇచ్చిన యంత్రాలు కూడా ఉన్నాయి, కూర్మ యంత్రాలు ఉన్నాయి అని కొంతమంది అడిగారు. వాటిని మేము చేసుకోవచ్చా అంటే మీ పరంపరగా, మీ కుటుంబ పరంపరగా వచ్చే ఏ యంత్రాన్ని అయినా సరే మీరు పెట్టుకుని ఆరాధన చేయవచ్చు. మీ తండ్రి దగ్గర నుంచి, మీ పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన యంత్రాలని మీరు చేసుకోవచ్చు. అలా యంత్రాలు పూజ చేయకుండా మాత్రం పక్కన పెట్టేస్తే మాత్రం కాస్త నెగిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది.
ఒకవేళ చేయలేని పక్షంలో మీరు పారే నదిలో ఆ యంత్రాలని కలిపేయండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది కూడా మీరు ఆదివారం నాడు కానీ ఎప్పుడు కలపాలని అనుమానం వస్తుంది ఆదివారం లాంటి టైంలో కూడా కలపచ్చు. అలాగే అమావాస్య తిథుల్లోనూ కొంతమంది కలుపుతూ ఉంటారు. మీకు ఇంకేదైనా డౌట్లు ఉంటే మీ దగ్గరలో ఉన్న విష్ణాలయానికి వెళ్ళి అక్కడ పూజారి గారిని అడగండి. ఎందుకంటే వారు చెప్తారు, ఎవరైనా సరే బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులు అడగండి, వారు చెప్తారు, ఆ విధంగా చేసుకోండి. అంటే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క యంత్రాన్ని ఒక్కొక్క టైంలో కలపాలి. ముందు ముందు రోజుల్లో దాని గురించి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే వీడియో చిన్న వీడియో చేద్దామంటే లెంత్ వీడియో అయిపోయింది. ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా మనం కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఓం నమః శివాయ శ్రీమాతే నమః.